నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గుబులు మొదలైంది. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లకు పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వలసలు మొదలయ్యాయి. సో ఇప్పటికే సొంత పార్టీ వారే అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. సో దీనికి తోడు కాంగ్రెస్ స్పీడ్ కూడా పెంచడం కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇటు చైర్మన్ కానీ వైస్ చైర్మన్లకు సంబంధించి పదవి గణన పొంచి ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్మూర్, నల్గొండ, మంచిర్యాల చైర్మన్ పదవులు కోల్పోయినటువంటి పరిస్థితి. సో తాజాగా బెల్లంపల్లికి చెందినటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు. సో రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం మున్సిపల్ సంబంధించిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో చైర్మన్ల ఎన్నికల సమయంలోనూ కౌన్సిలర్ల మధ్య ఒప్పందం మేరకు కొన్నింటిలో ఐదేళ్ల పదవీ కాలాన్ని విభజించుకున్నారు. సో సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు ఉన్నటువంటి కౌన్సిలర్లు చేర్చుకుని బాధ్యతలు చేపట్టారు. సో అయితే ఒప్పందాల ఉల్లంఘన, చైర్మన్ల వ్యవహార శైలితో కొంత కౌన్సిలర్లు కొంత గురుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఫండ్స్ కేటాయించడంలోనూ పక్షపాతం, అదేవిధంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేక అంశాలతో పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ పొత్తులో భాగంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారో. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని 36కు సంబంధించి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. సో అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా బ్రేక్ పడినటువంటి పరిస్థితి. సో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మళ్ళీ అవిశ్వాసాలకు సంబంధించి ఆ తెర మీదకి వచ్చాయి. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయి అని చెప్పేసి కొంత గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి భావించినటువంటి కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బాట పెట్టారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి పక్కా ప్రణాళికలో రూపొందించింది. సో మరో ఏడాది మాత్రమే పదవీకాలం ఉంది. సో అయితే ఇప్పుడు మున్సిపల్ సంబంధించి పీఠాలు కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లోనూ కొంత సులభంగా విజయం సాధించవచ్చని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతో అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కూడా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. సో మున్సిపాలిటీలపై పట్టు జారకుండా కొంత చర్యలు చేపడుతున్నారు. సో నేతల మధ్య కూడా మధ్యత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అటువైపు కొంత బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. సో దీంతో పలు చోట్ల ఏదైతే చైర్మన్ పీఠాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇదే బాటలో మరికొన్నిటువంటి మున్సిపాలిటీలు కూడా కొంత కాంగ్రెస్ ఖాతాలో పడేటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో చేర్యాల, 20న ఆసిఫాబాద్, అదేవిధంగా కాకాజీనగర్లో పురపాలికల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. సో ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, నేరేడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్టకు సంబంధించిన మున్సిపాలిటీలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంత మేడ్చల్, పెద్దమర్పేట్, అదే దమ్మాయిగూడ, గుండపోచంపల్లి, ఇలాక ఉమ్మడి కొంత ఆదిపెట్టి నాగారం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, వరంగల్లోని నర్సంపేట, ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి. సో అనేక మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్లకు కానీ అవిశ్వాస తీర్మానం దెబ్బై తగిలి మహబూబ్నగర్ సంబంధించి నారాయణకోట్, కోస్కి, పెద్దపల్లి, వనపర్తి, అదేవిధంగా బోధన్ పట్టణాల్లో పూర్తి స్థాయిలో అవిశ్వాసానికి సంబంధించి కొంత కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సో ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో కూడా ఖానాపూర్కు సంబంధించి అవిశ్వాస తీర్మానం హైకోర్టు స్టే ఇచ్చింది. సో బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 21 మంది కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖను కూడా కేటీఆర్కు పంపారు. సో ఇందులో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమకు పట్టించుకోవడం లేదనే వాదన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రస్తావిస్తూ ఆ యొక్క తమ రాజీనామా లేఖను కేటీఆర్కి పంపారు. సో ఇక ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే పెద్దపల్లికి ఆ జెడ్పీ చైర్పర్సన్ ఉన్నట్టు పుట్టామది, ఈయన ఇప్పుడే ఇటీవల ఎమ్మెల్యేగా పొడిచి ఓడిపోయారు. సో అవిశ్వాస తీర్మానానికి ఈయనపై కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో బుధవారం జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఇద్దరు కూడా మినహా వారందరూ కూడా హాజరు కాలేదు. దీంతో కొప్పుల ఈశ్వర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సో జెడ్పీటీసీలతో గురువారం చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే మొత్తానికైతే పూర్తి స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అధికారం కోల్పోవడంతో ఈ పురపాలికల సంఘాల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయే దిశగా బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.